ప్రకాశం జిల్లా కనిగిరిలో సిపిఎం సిపిఐ జనసేన ఆధ్వర్యంలో ఆర్ఎండి గెస్ట్ హౌస్ నుండి భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఎంఎస్ఆర్ రోడ్లో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఎంఎస్ఆర్ రోడ్లో బహిరంగ సభ నిర్వహించారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విధానాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలపై ప్రేమ కలుగుతుందని ఆరోపించారు. మోడీ రైతులపై కపట ప్రేమ చూపిస్తూ ఓట్లు రాబట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలను పక్కన పెట్టారని అన్నారు. ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని మోసపు మాటలు చెప్పి యువతను మోసం చేశారన్నారు. బాబుకు తప్పితే ఎవరికి రావడం లేదు జాబు. ఇలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అన్ని అబద్ధాలు, వాగ్దానాలు ఒక్కటి కూడా నిజము చేయకపోవడం ఇది చాలా బాధాకరం. ప్రజలంతా మటుకు కూడా చాలా వాగ్దానాలుగా చెందుతున్నారు. ఈసారి టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మే తట్టు లేదు. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి తాయిలాలు ఇచ్చి రేపు ఎన్నికల్లో గెలవాలనే ఒక దుష్ట పన్నాగంతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి. గత 4.5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో విఫలమయ్యేటు రైతుల్ని పీడించి వాళ్ళ ఆత్మహత్యల కారణమైనటువంటి ప్రభుత్వాలు, అలాగే అటు కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ మహిళలకు కానీ ఏమి ఇవ్వకుండా పంగనామాలు పెట్టి ఈరోజు తలా 1,000 2,000 చేతిలో పెట్టేసి రేపు ఓట్లు వేయండి, ఓట్లు వేసి ఇంకో 2,000 ఇస్తామని చెప్పేటువంటి పద్ధతిలో మోసం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు, రుణమాఫీ లేదు, యువతకి ఉపాధి లేదు. గత 45 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఈరోజు నిరుద్యోగం పెరగడానికి వాళ్లే కారణం. అందువలన ఈ 2 ప్రభుత్వాలను కూడా ఓడించి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో జనసేన సిపిఐ సిపిఎం ప్రజల ముందుకు ఈరోజు వస్తూ ఉన్నాయి. రేపు ఎన్నికల్లో ఈ శక్తుల్ని గెలిపించే ఓ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని అమలు జరపడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము మోడీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్లో ఓటర్లను ఆకర్షించడానికి ఇవాళ అనేక పథకాలు ప్రకటించారు. కనీసం ఇప్పుడైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి ముందుకు రాలేదు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏ ఒక్కదానికి కూడా నిధులు కేటాయించలేదు. రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు, మన రామాయపట్నం పోర్టు సంగతికి అతీగతి లేదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల, మన రాష్ట్ర ప్రజల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యమైతే